భారతదేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 క్రిమినల్ చట్టాలపై దాదాపు దేశంలో పలు చోట్ల నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా న్యాయవాదులు, కోర్టు సంబంధించిన సిబ్బంది దీన్ని వ్యతిరేకిస్తారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన సమావేశంలో వీర నారాయణుల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక సమీక్ష సమావేశానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది మహమ్మద్ సాదిక్ అలీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ 3 చట్టాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. వారు మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సాదిక్ అలీ గారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 3 చట్టాల మీద అసలు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? అసలు ప్రజలకు ఎలాంటి ఇది ప్రతిబంధకమా లేదా ఉపయోగమా? దీనికి సంబంధించి ప్రధానంగా మీ యొక్క ఒక సీనియర్ న్యాయవాది మీ యొక్క అభిప్రాయం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇంకా ప్రజల్లోకి పోలేదు. కొత్త న్యాయ చట్టానికి సంబంధించి ఇంకా అందరికీ కూడా, అంటే న్యాయవాదులకు పూర్తిగా తెలియలేదు, పోలీస్ వ్యవస్థకి పూర్తిగా తెలియలేదు, ఆచరించే ఇంకా అందరికి లోపల పోలేదు. కానీ ఈ చట్టాన్ని మేము చదివినప్పుడు, ఈ చట్టం గురించి మేము ఎప్పుడైతే 1 జూలై నుంచి ఇది ప్రారంభంలోకి వచ్చిందో, చట్టాల గురించి చదివినప్పుడు ఒక్కటి ఏంటంటే ఓవరాల్గా టోటల్గా కనిపించేది ఏంటంటే పాత పుస్తకాల్లోకి వెళ్ళి కొత్త పుస్తకంలోకి 90% రాసింది. అంతే తప్ప ఈ 10% ఏదైతే ఉందో అది ప్రజలకి, ముఖ్యంగా పౌర హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా చేశారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే దేశద్రోహాన్ని రాజద్రోహాన్ని దేశద్రోహంగా చేయడం రెండో విషయం. ఇది కూడా మనము ఒప్పుకునే పరిస్థితి మన సమాజంలో లేదు. ఇక మూడో పరిస్థితి ఏంటి, పోలీసులకి అధికారాలు తగ్గించాలని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏకంగా ఆ చట్టాలని పోలీసు అధికారులను పెంచింది. తగ్గించాలనుకుంటున్నప్పుడు పెంచడం అనేది మెజిస్ట్రేట్ అధికారాలు, న్యాయ వ్యవస్థ అధికారాలు పెంచవలసిన తరుణంలో సుప్రీంకోర్టు అనేక సార్లు పోలీసులు ఇలా వ్యవహరించకుండా పోలీసు అధికారాలను తగ్గించాలి, వాటిని కావలసినంత కూడా కంట్రోల్లో ఉంచాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినప్పుడు దాన్ని పెడచెవిన పెట్టి చేసింది అంటే పోలీసుల యొక్క అధికారాలను పెంచడం. ఈ 3 కూడా చాలా దౌర్భాగ్యంగా, చాలా వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వీటి మీద అందరం కూడా ప్రజా సంఘాలు కానివ్వండి, మరి సామాజిక ఉద్యమకారులు కానివ్వండి, వీళ్ళందరం కూడా మేము ఒక విధమైనటువంటి అందరు కూడా అంటే కనీసం ఒక 150 మందికి పైగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒక పత్రాన్ని ఈ మధ్యలో సమర్పించారు. అందరు కూడా ఏమంటున్నారంటే కొన్ని ఏవైతే మార్చారో వాటిలో మళ్ళీ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏంటి అది, దేశద్రోహం రాజద్రోహం గురించి పక్కకు పెట్టండి, మాట్లాడే స్వేచ్ఛనివ్వండి, విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది, ఆ విమర్శన హక్కును మనం కాపాడుకుందాం, నిరసన తెలిపే హక్కును మనం గౌరవించుకుందాం, అది ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన ఒకటి. రెండో ముఖ్యమైన విషయం ఏంటి, పోలీస్ అధికారులను అధికారాలను తగ్గించాలి. ఎందుకు? ఎందుకంటే గతంలో ఎన్నో అనుభవాలు 75 సంవత్సరాల అనుభవాల్లో పోలీసు వ్యవస్థకి ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగపరచడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల పాలైనరు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. కాబట్టి వాటిని తగ్గించుకుంటూ న్యాయ వ్యవస్థకు కావలసినటువంటి వెసులుబాటుని ఇవ్వాలి అనే డిమాండ్ ఈ చట్టాల మార్పులో తక్కువ ఉంది. పోలీసు అధికారులను పెంచడం తగ్గించాలి అనేది రెండో డిమాండ్. ఇక మూడో డిమాండ్ ఏముంది, ఈ మూడో డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ చట్టాలను మీరు తయారు చేశారో, కొత్త పుస్తకంలో అన్ని పాతవి రాశారో, పాతవన్నిటిని కూడా చాలా మార్చాల్సిన అవసరం ఉంది, వాటిని మార్చేటువంటి ప్రక్రియలోకి కావాలి. ఎందుకంటే త్వరితగతిన సమస్యలు పరిష్కారం కావాలి, త్వరితగతిన వాద్యాలు పూర్తి కావాలి, త్వరితగతిన విచారణ పూర్తి కావాలి, త్వరితగతిన కేసులు పరిష్కారం కావాలి. ఈ త్వరితగతిన కావడానికి ఈ 3 చట్టాల్లో ఏమాత్రం ఆలోచన లేదు, ఆ ఆలోచన చేయాలి అనేది 4. సార్ ఇంకోటి, ఇప్పుడు భారతదేశంలో దాదాపు ఈ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తిన తర్వాత దాదాపు 100,000 మంది జైలులో మగ్గుతున్నారు. అంటే కేసులు విచారణ పేరుతోటి, జాప్యంతో, అంటే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన అయితే, కోర్టులో జడ్జీల కొరత అయితే, ఐ మీన్ అట్లాగే కోర్టుల బెంచ్లో వస్తున్న తీర్పుల్లో కొన్ని జాప్యం అనేది, ఈ జాప్యాన్ని నివారించే దిశగా పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చట్టాలను 3 అమాంతం తీసుకొచ్చింది అనుకోవచ్చా? అసలు కోర్టుల యొక్క బలోపేతం కోసం జరుగుతున్న చర్యకి ఏమని సమాధానం చెప్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుందంటే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా మేము న్యాయ వ్యవస్థను
మార్చాలనుకుంటున్నాం. ఇది దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం వీడియో పద్ధతి ద్వారా చేసేది. అట్ ద సేమ్ టైం ఓపెన్ కోర్టులో జరిగేటువంటి విషయాలను వీడియోగ్రాఫ్గా జరిగేటివి కూడా ఓపెన్ కోర్టులలో కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఒకటి, ఇప్పుడు ఒక వేలాది మంది ఖైదీలు అండర్ ట్రయల్స్గా, అంటే అండర్ ట్రయల్ అంటే ఇంకా విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళు, జైళ్ళలో శిక్ష పడిన వాళ్ళు ఉండాలి. శిక్ష ఖరారు కాకుండా అండర్ ట్రయల్స్ అంటే విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు ఉండొద్దు అనేది మా డిమాండ్. కానీ దాని గురించి ఈ చట్టంలో ఎక్కడ మాట్లాడదే, ఈ మూడు చట్టాల్లో ఎక్కడ లేదే. దాని గురించి మేము ప్రధానంగా మీరు అన్నట్టు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే, విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలి, విచారణ ఖైదీలను తగ్గించాలి, శిక్ష పడే వాళ్ళు మాత్రమే జైల్లో ఉండాలి. సరే, ఇంకోటి ప్రధానంగా ప్రతి మనిషి కూడా రాజ్యాంగం కల్పించిన బెయిల్ పొందే హక్కు, బెయిల్ పొందే హక్కుకి ఈ చట్టాలు ఏమైనా ప్రతిబంధంగా ఉన్నాయా, ఏమైనా ఏమైనా నష్టమా దీనివల్ల? ఖచ్చితంగా ఇది ఈ చట్టాలు బెయిల్కి గొడ్డలి పెట్టు, ఈ చట్టాల మార్పు, ఈ కొత్త చట్టాలు బెయిల్కి గొడ్డలి పెట్టు. కానీ సుప్రీంకోర్టు ఏమంది, బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ అన్ ఆప్షన్ అంది. అంటే జైలు అనేది ఎప్పుడో ఆలోచన చేయాలి, బెయిల్ అయితే ముందు గీయాలి. అది బెయిల్ ముందు గీయాలంటే వీళ్ళు చట్టాలను మార్పులు చేసిండ్రు, బెయిల్ను 9 రోజుల తర్వాత కూడా ఇవ్వకున్నాయం కాదు, ఇంకా జడ్జిలకు ఇచ్చేటువంటి బెయిల్ను తాత్సారం చేసే అధికారాలు ఉన్నాయి అనడం తప్పు. ఇది చట్ట ఈ చట్టాల్లో మార్పును దీన్ని అందరం వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పుల్లో తీర్పును ఒకటే కూడా పట్టించుకోరా. చట్టాల మార్పులో సుప్రీంకోర్టు అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి చట్టాల మార్పు. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మేమేమంటున్నామంటే బెయిల్ని సుగమం చేయాలి, బెయిల్ను సంక్లిష్టం నుంచి ఇప్పుడు బెయిల్ని సులువు చేయాలి. కానీ మీరేం చేస్తుంటారు, సులువు నుంచి సంక్లిష్టం చేసింది. నువ్వు దేశద్రోహం తీసుకొచ్చి పెడితే అది దేశద్రోహం. దేశద్రోహం అంటే ఏది, అంటే ఇక నువ్వు మంచూరియా కాదు అంటే దేశద్రోహం. దేశద్రోహం తీసుకొచ్చి పెట్టేమన్నారు దేశ సార్వభౌమది భౌమాధికారానికి, లేదా దేశ సమగ్రతకు ఎవరు వ్యతిరేకంగా అన్న ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడవలసిన అంశాలు ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారు. మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఈ చట్టాలు ఏం చేయలేవు. రాజ్యాంగం ఇచ్చిన చట్టాన్ని, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను అనుభవించాల్సిందే. 19లో మనకు చాలా చట్ట ప్రకారంగా, మనకు రాజ్యాంగ ప్రకారంగా ఉంది కాబట్టి ఇది నిలబడదు. దేశద్రోహం అనేది మీరు ఏదో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపినట్టు ఉంటుంది. కాబట్టి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మూడు చట్టాలు కూడా ప్రజల యొక్క హక్కుల్ని దాదాపుగా హరించే విధంగా ఉంది, అట్లాగే ప్రజల యొక్క స్వేచ్ఛకి భంగం కలిగే ఉంది. ప్రధానంగా వారు నిరసన తెలిపే హక్కును కూడా హరించేలాగా ఈ మూడు చట్టాలు చాలా ప్రమాదకరం అని చెప్పి హైకోర్టు న్యాయవాది ప్రముఖ న్యాయవాది ఎండి సాదికల్లి గారు తెలియజేస్తారు.